జగిత్యాల జిల్లాలో 5 ఏళ్ల క్రితం నూతన మండల కేంద్రంగా ఏర్పడ్డ బుగ్గారం అల్లకల్లోలంగా ఆగమైపోతుందని, శాంతి భద్రతలు కాపాడాల్సిన అధికారులే సమస్యలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులు, తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. బుగ్గారం శివారులోని 516 సర్వే నంబర్లో నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణిల భూమిలో పల్లె ప్రకృతి వనం నిర్మించి తలపెట్టడం సబబు కాదన్నారు. గ్రామస్థాయి అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పోలీసులు మోకుమ్మడిగా ఆ ముగ్గురు మహిళా రైతు కుటుంబాలపై జులుం ప్రదర్శించడం, మహిళలపై తీవ్రంగా విరుచుకుపడడం, పసిపిల్లలను కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడం, ఇలా కుట్రపూరితంగా వ్యవహరించి వారి పంట పొలాల నుండి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా బలవంతంగా కిడ్నాప్ విధానంలో అరెస్టులు చేయడం సబబు కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బాధిత మహిళా రైతులు నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణి, నగునూరి లక్ష్మి, నగునూరి చిన్నరామగౌడ్, నర్సాగౌడ్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇదే బుగ్గారం గ్రామ శివారులోని 516 సర్వే నెంబర్లో నగునూరి సంధ్య, శ్రావణి, జ్యోతి సంబంధించినటువంటి ఈ ముగ్గురు మహిళా రైతుల భూమిని లాక్కొని బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మించాలని చెప్పేసి ఇక్కడున్న పాలకులు అధికారులు కుట్రపూరితంగా ఈ ముగ్గురు మహిళా రైతులనే కక్ష సాధింపు చర్యలతోటి వివరించి వీరి భూమిని లాక్కునే ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. ఇది దురదృష్టకరం కూడా. ఇకపోవడం అత్యంత దారుణాతి దారుణం. అది అక్కడే ఉన్నటువంటి వీరి పసిపిల్లలు, ఈ పసిపిల్లలు తీవ్ర భయాందోళనకు గురై వీరి ఏడుపులు అక్కడ అడవులలో వీరి అరుపులు వినిపిస్తూ ఉంటే కూడా పోలీసులు కనికరించకుండా కూడా ఈ చిన్న పిల్లల పైన కూడా వారి యొక్క ప్రతాపం చూపెట్టడం అది అత్యంత దారుణాతి దారుణమైన పరిస్థితి. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఈ బుగ్గారం గ్రామంలో ఎందుకు నెలకొల్పాల్సి వచ్చిందని చెప్పేసి మేము అధికారులను, పాలకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మా జనసమితి పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి శాంతి భద్రతలను కాపాడలేని అధికారులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎవరో పాలకులు చెప్తేనో, ఇతరత్ర వ్యక్తులు కుట్రపూరితంగా చెప్తేనో వారి చెప్పుడు చేష్టలతోటి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీరు వృత్తులు కొనసాగించడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా అధికారులు, ఉన్నతాధికారులు మీ వైఖరి మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి, శాంతి భద్రతలను కాపాడాలి, పరిపాలన ప్రజల మెప్పు పొందే విధంగా అందించాలి. కానీ ఇలాంటి ఈ కుట్రపూరితంగా క్రూరాత్మకమైనటువంటి చర్యలకు అధికారులు పాల్పడవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 516 సర్వే నెంబర్లో 36 మంది రైతులకు పట్టాలు ఉన్నాయి. ఈ 36 మంది పట్టాలు కనుక రద్దు చేస్తే వీరి ముగ్గురు పట్టాలు కూడా రద్దు చేయాలి. 36 మందిలో వీళ్ళు ముగ్గురు 516 సర్వే నెంబర్లో మరి సుమారు 300 ఎకరాల భూమి అదంతా మీకు కనబడడం లేదా? కేవలం ఈ ముగ్గురు భూమి మాత్రమే కనిపిస్తుందా? ఈ ముగ్గురుదే మీకు అవసరం అనుకుందాం. మరి ఈ ముగ్గురు కూడా పంచాయతీ అధికారులు కానీ, పాలకులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి కలెక్టర్ స్థాయి అధికారులు కానీ ముందస్తుగా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తాము. మీరు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలి. కానీ వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిలోకి పోయి బలవంతంగా వీళ్ళను పోలీసు బలగబలతోటి వీళ్ళను కిడ్నాప్ చేయడం ఇంతవరకు సంబంధించింది. వీళ్ళను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి కూడా సుదూరమైనటువంటి ఈ సారంగపూర్ పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళలేదు. కేవలం ఈ 10 మందిని అరెస్ట్ చేయడం కొరకు 152 మంది పోలీసు బెటాలియన్ ఇక్కడ అవసరమా? సర్పంచ్ కానీ ఇచ్చి ఉంటే మాత్రం అది దొంగ తీర్మానం మాత్రమే. మరి దానికి వారు పూర్తి బాధ్యత సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి వహించాల్సి ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆలోచించుకోవాలి. రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ, పోలీసులు కానీ, ఇప్పుడున్న పాలకులు కానీ మీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ జనసమితి పార్టీ తరఫున, గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాగే కనుక కొనసాగిస్తే మరి దీనికి వ్యతిరేకమైన పోరాటం, మీ న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇంత చిన్న పసి పిల్లలను కూడా అడవులలో అర్థనాదాలు పెట్టే విధంగా మీరు హింసించారు. ఈ పిల్లలు కూడా తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురైనారు. కాబట్టి బాలల హక్కుల సంఘానికి, బాలల హక్కుల కమిషన్ కూడా మేము వీరికి అండగా ఉండి మేము ఫిర్యాదు చేస్తాం. అలాగే మహిళా కమిషన్లో కూడా మీరు మహిళలను వేధించారు కాబట్టి అక్కడ కూడా మేము ఫిర్యాదు చేస్తాం మహిళా కమిషన్. మరి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహిళా రైతులను అల్లకెళ్ళి కక్ష సాధింపు చర్యలతోటి ఖాళీ చేయించాలని మీరు కుట్రపూరితంగా వివరించారు కాబట్టి
మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కుటుంబానికి అండగా ఉండి మేము ఫిర్యాదులు చేస్తాం, వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితోటి వ్యవహరించండి.